మిరుదొడి మండలంలోని శ్రీ బీరప్ప కామరాతి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం గణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపి పాల్గొని దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం కొండాపురం గ్రామంలోని శ్రీ బీరప్ప కామరాతి విగ్రహం ప్రతిష్ట కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపి పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం కురుమ సంఘం సభ్యులు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిని శాలువతో గొంగడితో సత్కరించారు. అనంతరం చిరు దుకాణాలతో తినుబండారాల షాపులతో ఆలయం చుట్టూ ప్రాంగణం మొత్తం సందడిగా మారిపోయింది. ఎంపి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలు సర్పంచ్ పెద్ది కవితారాజులు ఎంపి దృష్టికి తీసుకుపోగా త్వరలోనే తీరుస్తామని చెప్పారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ బీరప్ప కామరాతి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవానికి గత 3-4 రోజుల నుండి వివిధ కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయని జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది కవిత రాజు, ఉప సర్పంచ్ అమర్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, జెడ్పీటీసీ లక్ష్మీలింగం, మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, కురుమ సంఘం సభ్యులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మంచిగా మల్లన్న సాగర్ లీలి యాదవుల పేరే గల మల్లన్న సాగర్ పెట్టుకున్నాం. ఇవాళ మనం మరి పెట్టుకునే ఏళ్ల కింద కూడా ఇవాళ కూడలి వాగు మరి ఎప్పుడు కావాలో తీసుకోవచ్చు. మల్లన్న సాగర్ కి గేట్ ఓపెన్ చేస్తే కూడలి వాళ్ళకి నీళ్లు పోతాయి. కూడలి వాళ్ళకి నీళ్లు పోయిందంటే మరి మా కొండాపూర్ వాళ్ళకు, అల్వాల్ వాళ్ళకు, మిడితోట వాళ్ళకు బోటాలు పెట్టుకొని బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. ఇవాళ బాగా పంటలు పండుతున్నాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మరి ఇవాళ మల్లన్న సాగర్ పుణ్యమా అని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పుణ్యమా అని ఇలా మరి అందరికి కూడా బోర్లు బ్రహ్మాండంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. మరి కూడలిలో నీళ్లు, కూడలిలో నీళ్లు వస్తున్నాయి. అందరం కూడా పంటలు పండించుకుంటుంటాం. మరి గతం లేకుంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి మీదికి ఎదురు చూస్తుంటే, వర్షాలు ఎప్పుడు వస్తుందో అని చెప్పి మొగ్గులు దిక్కు ముఖం పెట్టి చూస్తుంటే, ఇవాళ పరిస్థితి ఉన్నదా? ఇంత మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందిరా మా అక్కలు. ఎప్పుడు చూడు అయ్యో నా మడండి పాయే, కరెంటు ఆయే, మరి నాకు ఇత్తనాలు సరే దొరకలేవా, కొన్న ఇత్తులు వద్దు అమ్మ, పంట పండించుకుంటే ఎవరు కొనకపోదు అని చెప్పి ఎన్నో బాధలు ఉంటుండే. ఇవాళ మనం మరి మొన్నటి ధర్నాలు చేసినాం. ఎందుకు కేంద్ర సర్కార్ బీజేపీ వాళ్ళు నేను పట్టుకోనా అంటే మరి ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి పోయిండు. ఇవాళ మేము కూడా పార్లమెంట్ లో కొట్లాడినాం. మరి మేము కష్టపడి రైతులకు నీళ్లు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, మందులు ఇచ్చినాము, విత్తనాలు ఇచ్చినాము, పెట్టుబడికి పైసలు ఇస్తున్నాము, అసలు 10,000 రూపాయలు ఎకరానికి. మరి బ్రహ్మాండంగా మా యాదవ సోదరులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మళ్ళీ మీ ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ మీ దయ ఉండాలి పార్టీ కేసీఆర్ గారి మీద. మళ్ళీ రేపు మీకు ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా మీరు ధనవంతులు కావాలి. మరి ఇంటింటి కింద ప్రతి అక్క మెడలో, మా అమ్మల మెడల్లో ఇంత 3-4 తులాల బంగారం గొలుసు కనబడలేదు. మల్లచ్చవారు కల కనబడలేదు అవుతా. ఇన్నోళ్ళంటే కష్టపడుతుంది. బోర్ వేసుకోవాలంటే బంగారం అనుకుంటుంది, బర్రదుడ్డలు అమ్ముకుంటుంది, ఎడ్డలు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఇంత బంగారం ఇంబారం కొనుక్కోవాలా? మంచి ఇల్లు కట్టుకోవాలి, బంగారం కొంటే మంచిగా పెళ్లిళ్ళు చేయాలి, సుఖంగా ఉండాలి. మరి సుఖంగా ఉండాలంటే ఇవన్నీ ఎవరితోటైతే? మన టీఆర్ఎస్ పార్టీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో తప్ప ఎవరితో కాదు. ఇలా మనం ఇంత మంచి పండుగ చేసుకున్నాం, మరి అందరి సుఖాలను పిలిపించుకున్నాం. మరి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వీరప్ప దేవుని మళ్ళొక్కసారి కోరుకుంటూ, మరి మా కొండాపూర్ యాదవ సంఘం అందరికీ, మా కురుమ సంఘం సోదరులకు పేరు పేరున నాకు నమస్కారాలు. జై తెలంగాణ. ఆగిపోయింది, పిల్లలు కోసినాము, పూర్తిగా రాలేదు. ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే స్లాబ్ పడుతున్నారు. మరి స్లాబ్ పడ్డది గోడలు గిడలు కట్టుకోవాలన్నారు. మరి 5 లక్షల రూపాయలు కూడా మా కురుమ సంఘానికి, మరి 5 లక్షలు కూడా నేను మరి నా ఫండ్స్ నుంచి మంజూరు చేస్తా. మీరు రేపటి నుంచి పని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆవులు ఉన్నాయి, పాలు బాసాబు మరి పూర్తి చేయాలి. మరి పాలు కొనుక్కోవాలంటే పాల కేంద్రం కావాలన్నాడు. పాల కేంద్రంకి 8 లక్షలైనా ఇంకో 5 లక్షలు కానీ, 6 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, పాల కేంద్రానికి కూడా పూర్తిగా డబ్బాలు స్టార్ట్ చేసుకోండి. మీరు మరి ఇందాక చెప్పిన వండికేస్తే వేసిరు, నేను కొంటా అని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేను కొంట మీరు ఎన్ని పుట్టిన వంటిది, ఎన్ని పుట్టిన వంటిది, దాని కన్నా వంటిది కొనే బాధ్యత నాది. 1960 రూపాయలకు క్వింటల్ వడ్లు కొంటా అని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు.
మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా మరి రైతుల గురించి 24 గంటలు కరెంట్ ఇస్తలేదు నీళ్లు ఇస్తలేదు పెట్టుబడికి పైసలు ఇస్తలేదు ఇయాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అని విధంగా మరి మన బ్రహ్మాండంగా రైతులను మా యాదవులకు గొల్ల గోరుకు మా యాదవ సంఘాలకు గొర్రు గాని మెస మా మెస సోదరులకు మా ముద్ర సోదరులకు బ్రహ్మాండంగా చేపలు గాని మరి చెల్లల ఇయాల ఎంకటి చేప కొనాలంటే 600 700 కిలో కిలో ఉంటుండే ఇయాల 200 300 కొరమట చేప దొరుకుతుంది ఏ ఊర్లోనైనా కొరమట చేప దొరుకుతుంది గొర్రె పిల్లలు ఊర్లల బ్రహ్మాండంగా మా యాదవ గొర్రె పిల్లలు కూడా మరి పెంచుకుంటున్నారు ఇవన్నీ కూడా మరి మన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక అయినాయి తప్ప ఎవరు కూడా రాళ్ళు తీసుకురాలేదు ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడిపోతారు కానీ ఎలక్షన్ తెల్లారి ఎవరు కనబడరు ఇవాళ ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఏం లేవు మరి మీకు తెలియాలి ఒక విషయం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225